ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రతిష్టానంలో శుభములు వందనములు చేస్తున్నాం. దేవునికి స్తోత్రములు. ఈరోజున మన యొక్క వాక్యము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రం నాయన. ఒక రాత్రికాల సమయం తండ్రి నీ సన్నిధిగా వచ్చిండమాయన. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి బైబిల్ గ్రంథం చదివే విధానం ఎలా అనేటువంటి విషయంలో మేము వాక్యంను ధ్యానించుండగా నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మాకు అందించండి. మరి లేఖనాల్లో ఉన్నది ఉన్నట్లుగా లేఖనానుసారమైన బోధ చేయడానికి తగినటువంటి సహాయాన్ని మాకు అందించండి ఆయన. మరి ఈ విధముగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మరి వినుచున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ వాక్యం కార్యసిద్ధి కలిగజేయండి. ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దేశం ఉండగను మరి రక్షణ పొంది నీ రాజ్యంలోనికి వచ్చేలాగిన సహాయం దయచేయమని అతి త్వరలో రానైనటువంటి మా ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి అతి ప్రతిష్టనాలు వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమారులారా, ఈరోజున మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. అదేమిటంటే, ప్రస్తుత కాలంలో మనము బోధకులు అని పిలువబడకూడదు అనేటువంటి అంశంలో హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అనేటువంటిది ఇక్కడ మన ముఖ్యమైనటువంటి వాక్యము. మనము గతంలో ఒక్కడే బోధకుడు, మీరందరూ సహోదరులు అనేటువంటి విషయంలో యేసుక్రీస్తు వారు మాత్రమే బోధకుడుగా ఎందుకు పిలువబడ్డాడు అనేటువంటి విషయంలో మనము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఎందుకు అలా చెప్పబడి ఉన్నాడు అంటే, ఆ కాలంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా బోధించిన కాలంలో మరి తండ్రి బోధ కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు ఒక్కడే కాబట్టి. నేను నా మాటలు చెప్పటం లేదు, నేను ఏదైతే వింటున్నానో ఆ మాటలే మీకు తెలియపరుస్తూ ఉన్నాను, మీకు చెబుతూ ఉన్నాను, ఇవి నా మాటలు కాదు అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు, యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధ తండ్రి బోధే. కాబట్టి బోధకుడు అని పిలువబడకూడదు, మీరందరూ సహోదరులు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పబడి ఉన్నాడు. అది క్రీస్తు వారు శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో చెప్పబడినట్టు మాట. అదేవిధముగా 2వ భాగంలో మరి సంఘములో దేవుడే కొందరిని బోధకులుగా నియమించినట్లుగా చెప్పబడతా ఉంది. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పును పొందుకుంటామనేటువంటిది చెప్పబడతా ఉంది. అపొస్తలుడైన పౌలు గారు నేను అపొస్తలుడుగాను బోధకుడుగాను నియమింపబడితిని అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఈ విధముగా యేసుక్రీస్తు వారు పునరుద్ధరణుడయి తండ్రి కుడి పార్శ్వన ఆశీనుడై ఉన్నప్పుడు, మరి అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనిన తరువాత మరి సంఘాలలో బోధకులుగా నియమింపబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే వారు బోధకులుగా ఎందుకు పిలువబడ్డారు అంటే, క్రీస్తు కలిగిన బోధ మరి అపోస్తులు చేసి ఉన్నారు. అంటే అపోస్తులు చేసిన బోధ ఎవరి బోధ అంటే, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారై మరి దేవుని మూలముగా పలికినటువంటి మాటలు వాళ్ళు చెప్పి ఉన్నారు.
అంటే అపోస్తలులు పలికినటువంటి బోధ పరిశుద్ధాత్మని బోధ అయితే, పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నారు, ఈ పరిశుద్ధాత్ముడు చేసిన బోధ క్రీస్తు బోధ అది. అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం ఏమిటి, నేను తండ్రి వద్దకు వెళ్తాను, తండ్రి వద్ద ఉన్నటువంటి ఆదరణకర్త మీ వద్దకు పంపిస్తాను, ఆయన నా వాటిలో నువ్వు తీసుకుంటాడు, నా మాటలే చెబుతాడు, ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా జ్ఞాపకం చేస్తాడు అనేటువంటిది చెప్పినటువంటి సందర్భము. అయితే వారు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి, ఆ పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి మాటలు వీళ్ళు పలికి ఉన్నారు కాబట్టి, అపోస్తలు చేసినటువంటి బోధ ఎవరి బోధ అయి ఉందంటే, అది తండ్రి బోధ అయి ఉన్నది లేదా క్రీస్తు బోధ అయి ఉన్నది అనేటువంటిది మనకి లేఖనాల ఆధారంతో మనం గతంలో రెండు భాగాలుగా మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు మూడో భాగంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, మనము ఇప్పుడు నేటి కాలంలో ప్రస్తుత కాలంలో బోధకులమని పిలవబడవచ్చునా పిలవబడకూడదా అనేటువంటిది మనము నేర్చుకుందాం. మరి ఎందుకని ఈ మాటలు చెప్పబడతానంటే, అపోస్తలులు అయితే చెప్తూ ఉన్నారు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 1:12 పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన సంగతుల విషయమై అనేటువంటిది చెప్పబడతా ఉంది. అంటే అపోస్తలు ప్రకటించిన బోధ ఎక్కడి నుంచి చెప్పబడ్డాడు, ఎక్కడి నుంచి చెప్పబడినది అంటే, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియబడిన సంగతులు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అంటే ప్రకటించినటువంటిది, అపోస్తలు ప్రకటించినటువంటి బోధ పరిశుద్ధాత్మని బోధ. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరి బోధ చేస్తూ ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలనే పరిశుద్ధాత్ముడు చెప్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు వారి బోధ ఎవరి బోధ అంటే, తండ్రి బోధ. అయితే ఈ విధముగా అక్కడ వరకు మనము ఓకే అనుకుంటే, నేటి కాలంలో ప్రస్తుత కాలంలో మనము బోధకులమి అని పిలవబడవచ్చా పిలవబడకూడదా అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఎందుకని ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాము అంటే, చాలామంది రకరకాల అపోహల్లో ఉన్నటువంటిది సందర్భం దీనిని బట్టి, వాక్యాన్ని బట్టి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బట్టి, మీరందరూ సహోదరులు, నేను ఒక్కడిని బోధకుడు అనేటువంటి మాట ఆయన చెప్పి ఉన్నాడు కాబట్టి, చాలామంది కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, మేమందరము సహోదరులము అని బ్రదరన్స్గా లేకపోతే ఆ విధముగా వాళ్ళు పిలవబడతారు. అంటే బ్రదరన్ సంఘాలుగా ఏర్పడి ఉన్నాయి. అంటే వీరు చేస్తున్నటువంటిది, మనము రెండు విషయాలు ఒక రెండు భాగాలుగా దీని గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఒక కోవకు చెందిన వారు ఏమన్నా ఏం చెప్పుకుంటున్నారు, యేసుక్రీస్తు తన శిష్యులతో బోధకులను పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులని చెప్పాడు కాబట్టి మేము బోధకులం అని పిలిపించుకోము, మేము బ్రదర్స్ అని పిలిపించుకుంటాము అనేటువంటి అభిప్రాయము ఒక కోవకు చెందినటువంటి వారు మరి వారు చెప్పేటువంటి మాటలు. అయితే రెండవ కోవకు చెందినటువంటి వారు ఏం చెప్తూ ఉన్నారంటే, మొదటి శతాబ్ద కాలంలో క్రీస్తు అపోస్తలులు ఏ రీతిగా అయితే పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నారో అదే రీతిగా మరి వీరు కూడా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి పరిశుద్ధాత్మ పొందిన తర్వాతనే సువార్త ప్రకటించాలి అనేటువంటిది వీరి యొక్క అభిప్రాయము. ఇంకొక అభిప్రాయం ఏంటంటే, అపోస్తలులు ఏ రీతిగా మరి అయితే కృపావరాలు కలిగి ఉన్నారో అలాగే వీరు కూడా కృపావరాలు కలిగి ఉండాలని చెబుతూ ఉంటారు. ఇంకొక మాట ఏమిటంటే, అపోస్తలు తాము పొందుకున్న పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏ రీతిగా సువార్తను ప్రకటించారో అదే రీతిగా వీరు కూడా తాము పొందుతున్న పరిశుద్ధాత్మ బయలుపరిచిన సంగతులను ప్రకటించగలగాలి, అప్పుడే వారిని బోధకులు పిలవచ్చు అనేటువంటిది వీరు చెప్తున్నటువంటి బోధ. అంటే ఈ విధముగా రెండు రకాలుగా మరి ఈ లోకంలో చెప్పబడుతున్నాయి. అంటే ఈ రెండు రకాలు కూడా వాక్యానుసారముగా అది కరెక్టేనా, అది సరైనదేనా, అది సత్యమేనా అంటే, ఈ రెండు కూడా సత్యము కాదు. ఈ రెండు కూడా అబద్ధమైనటువంటి బోధ అనేటువంటిది చెప్పాలి. మరి ఎందుకని ఇలాగా చెప్పుకుంటే ఈ రెండు అభిప్రాయాలు ఎందుకని అబద్ధము అంటే, మరి నేటి కాలంలో సంఘములో బోధించేవారు దేనిని బట్టి బోధించాలి, బోధకులుగా పిలవబడుతూ ఉన్నారు కదా, మరి వాళ్ళు దేనిని బట్టి బోధించాలి అనేటువంటిది మనము గమనించినట్లయితే, ఇక్కడ మొదటిగా మనం గమనించినట్లయితే, నేటి కాలంలో బోధకులుగా అయినటువంటి వారు ఆత్మ యొక్క నియమమును బోధించాలి. నేటి కాలంలో బోధకులుగా పిలవబడుతున్నటువంటి వారు ఆత్మ యొక్క నియమాన్ని బోధించాలి. ఇవన్నీ కూడా ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క వివరణ ఇచ్చుకుందాం. మొత్తం ఇవన్నీ కూడా ఒక 12 పాయింట్లుగా ఉన్నవి. ఈ 12 పాయింట్లను కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిఫరెన్స్ తోటి మనం ఈరోజున
చెప్పుకుందాం. రెండవదిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి, అంటే వీరు మాత్రమే బోధకులుగా పిలవబడతారు. ఇంకా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపడిన బోధ నిమిత్తము పోరాడాలి, మరి ఇలాగా ఉన్నటువంటి వారు మాత్రమే బోధకులుగా పిలువబడతారు. మరి దైవావేశ్యం వల్ల కలిగిన ప్రతి లేఖనాన్ని ప్రకటించాలి. దైవావేశ్యం వలన ఎవరైతే అపోస్తులు దైవావేశ్యం వలన ప్రకటించారో అటువంటిది ప్రతి లేఖనాన్ని కూడా ప్రకటించాలి. దేవోక్తులు బోధించినట్లుగా బోధించాలి. అదేవిధముగా అపోస్తులు ఏదైతే బోధించారో ఆ అంగీకరించినటువంటి సువార్త కాక మరి ఒకటి ఎవడైనా ప్రకటించినలా వాడు శాపగ్రస్తుడు అవుతాడు. మరి ఈ విధముగానే ఇటువంటి బోధన కలిగిన వారు మాత్రమే శాపగ్రస్తులుగా పిలువబడరు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అపోస్తులు ఏదైతే మరి చెప్పి ఉన్నారో, లేఖలు రాసి ఉన్నారో, పత్రికలు రాసి ఉన్నారో, దాన్ని చదివిన ఎడల దానిని బట్టి క్రీస్తు యొక్క మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకోగలరు అనేటువంటి అపోస్తులైనటువంటి పౌలు గారు చెబుతున్నాడు సందర్భము. అదేవిధముగా ఇంకొక విషయం ఏంటంటే స్థిరపరచబడి ఉన్న సంగతులను జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. పేతురు గారు చెప్తూ ఉన్నాడు, పౌలు గారు చెప్తున్నాడు, ఏదైతే మరి సంఘానికి స్థిరపరచబడి ఉన్నవో వాటిని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటిది చెప్పబడుతూ ఉంది. మరి ఇంకొక విషయం, క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండాలి. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న క్రీస్తు బోధ ఏంటంటే అపోస్తులు ప్రకటించిన బోధే క్రీస్తు బోధ అనేటువంటిది మనం అర్థం చేసుకున్నాం. అదేవిధంగా సత్యమునకు విధేయులై ఉండాలి. ఏదైతే సత్య సంబంధమైన బోధ ఉందో ఆ యొక్క బోధకు విధేయత చూపించేవారుగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము ఉన్నది, ఆ స్థిరమైనటువంటి ప్రవచన వాక్యాన్ని బట్టే మనము బోధించాలి, అందుకనే వారు బోధకులుగా పిలువబడతారు. ఇంకా విషయం ఏంటంటే అపోస్తులు నోటి వలనైనను పత్రికల వలనైనను మరి బోధింపబడిన విధులను చేపట్టాలి. ఈ విధముగా ఇటువంటి కొన్ని విషయాలను మనము నేర్చుకోవాలి. ఎట్లాగా అనుసరించినటువంటి వారు మాత్రమే బోధకులుగా పిలువబడతారు అనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంది. అయితే చాలామందిలో కొన్ని సందేహాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో. మరి అనేక మంది ఏం చెప్తూ ఉన్నారంటే మీకు పిలుపు ఉందా, అభిషేకము ఉందా అనేటువంటిది చాలామంది ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే అభిషేకం ఉందా అంటే ఆర్డినేషను అంటే అభిషేకము, ఇంకేందంటే దర్శనం ఉందా అంటే సువార్త ప్రకటించడానికి ఎక్కువగా వీళ్ళు చెప్తున్నటువంటి బోధలు ఏమిటంటే దర్శనం కలిగి ఉన్నావా, లేకపోతే పిలుపు ఉందా నీకు, ఇంకా రకరకాల అభిషేకం ఉందా అనేటువంటిది వీరు చెప్తున్నటువంటి సందర్భం. దీనిని బట్టి చాలామంది కూడా వాక్యాన్ని తెలుసుకొని కూడా ప్రకటించలేనటువంటి స్థితిలో ఉన్నారు వీరు చెప్పినటువంటి అబద్ధమైనటువంటి కల్పన కథలను బట్టి. మరి అభిషేకము అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక నలుగురో ఐదుగురో లేక 10 మందో సేవకులు వచ్చి నెత్తి మీద చేతులు ఉంచితే అభిషేకం పొందుకున్నట్టు అనేటువంటిది వీరి ఉద్దేశం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మోషే అహరోనును అతని కుమారులను ఏం చేసి ఉన్నాడు, అభిషేకించి ఉన్నాడు, అంటే యాజకత్వం చేయడానికి అభిషేకించి ఉన్నాడు. అదేవిధముగా సమయలు మరి సౌలుని అభిషేకించడం జరిగింది. అదేవిధంగా దావీదును కూడా అభిషేకించడం జరిగింది, ఒక రాజుగా నియమించబడటానికి అభిషేకం పొందుకొని ఉన్నారు. దేవుని చేత మరి పంపబడగా వారు అభిషేకించి ఉన్నారు. అంటే ఇదే ఒక ఎక్కడో పాత నిబంధనలో జరిగినటువంటి ఒక విషయాలని నేటి కాలంలో మరి అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది ఆత్మ యొక్క నియమంతో మరి స్థిరపరచబడినటువంటి ప్రవచన వాక్యం మనకు ఉండా కూడా వీళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటంటే అలాగనే చేయాలి ఇప్పుడు కూడా. అంటే అభిషేకం ఉండాలి, ఆర్డినేషన్ ఉండాలి. అదేవిధంగా ఇంకేమంటున్నారు, దర్శనం ఉందా అంటే అపోస్తలు పౌలు గారు దర్శనం కలిగి ఉన్నాడు, మరి ఆయన అందుకనే వాక్యాన్ని ప్రకటించి ఉన్నాడు, మీకే దర్శనం ఉంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే మరి ఈ చాలా అపోహలు చాలామందిని గలిబిలి చేస్తున్నటువంటి బోధ ఉన్నది. మరి అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మరి ఈ నేటి కాలంలో బోధకులకి అభిషేకం అవసరమా, నేటి కాలంలో బోధకులుగా పిలువబడుతున్నటువంటి వారికి ఇది ఏమిటి పిలుపు అనేటువంటిది, కానీ పిలుపు అంటే వాక్యము సువార్త ద్వారా ప్రకటింపబడినదే పిలుపు, దైవ స్వరం ద్వారాగానో లేకపోతే దర్శనం ద్వారా పిలవటమో ఇవన్నీ కూడా అబద్ధమైనటువంటివి అన్నమాట. కాబట్టి ఇటువంటివన్నీ అబద్ధమైనటువంటి బోధలతోటి ఒక సమూహాన్ని క్రైస్తవ సమాజాన్ని ఏం చేస్తున్నారంటే
గలిబిలి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక వాక్యము ఏం చెప్పబడుతుందంటే, అభిషేకము అంటే దేవుని చేతనే అభిషేకము పొందిన వారు కనుక మీరు అనేటువంటిది వాక్యం చెప్పబడుతుంది. అంటే దేవుని చేత అభిషేకం ఎలా పొందుకున్నారు అంటే, బాప్తిస్మం ద్వారాగా అభిషేకింపబడినటువంటి వారు, నేటి బోధకులుగా పిలవబడుతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే, వారు ఆత్మీయ నియమం చొప్పున ప్రకటించాలి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధనే ప్రకటించాలి, మరి అటువంటి వారే బోధకులుగా పిలవబడతారు. అదేవిధంగా అభిషేకము అంటే బాప్తిస్మము, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందిన వారు మాత్రమే మరి వాళ్ళు అభిషేకము పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మ వరమును పొందినటువంటి వారుగా చెప్పబడతా ఉంది. ఈ విషయాన్ని మనం గమనించినట్టయితే యోహాను ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా దర్శనం అంటే ఏమిటి, మరి అవన్నీ కూడా ఇప్పుడే మనం చెప్పుకున్నాం కాబట్టి. మరి అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, నేటి కాలంలో అభిషేకము అంటే మనము ప్రత్యేకమైనటువంటి అంశంగా ఒకప్పుడు అభిషేకం ఎలా ఉంటుంది, నేటి కాలంలో అభిషేకం ఎలా ఉంటుంది అనేటువంటి విషయంతో మనం ఇంకొక అంశంగా మనము తీసుకుందాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏమిటి, నేటి కాలంలో మనము బోధకులమని పిలవబడవచ్చా, ప్రస్తుత కాలంలో బోధకులమని పిలవబడవచ్చా లేదా అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మరి ఎందుకని నేటి కాలంలో మరి ఈ విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నవి, కొంతమంది మేము సహోదరులం కాబట్టి మేము బ్రదర్స్ అని చెప్పుకుంటూ ఉన్నారు, కొంతమంది ఏమన్నా ఒకప్పుడు అపోస్తలు ఏ విధంగా పరిశుద్ధాత్మ పొందుకున్నారో ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మేము కూడా ప్రకటించాలి, కృపావరాలు కలిగి ఉండి ప్రకటించాలి అనేటువంటిది వారు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రెండు కూడా సరైనవి కాదు అని మనం చెప్తూ ఉన్నాం. ఎలాగా చెప్తూ ఉన్నాము అంటే, లేఖనాల ఆధారంతోనే మనం చెప్పుకుందాం. నేటి కాలంలో బోధకులైనటువంటి వారు ఆత్మ యొక్క నియమం చొప్పున బోధ చేయాలి. ఆత్మ యొక్క నియమము అంటే ఏమిటి అంటే, పరలోకము నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్ముడు అపోస్తుల పొందుకునేటప్పుడు వారు శక్తిని అందుకుంటారు. వారు శక్తిని అందుకొని ఏం చెప్పి ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని పునరుద్ధానానికి వారు సాక్షులుగా ఉన్నారు. అయితే వారు ప్రకటించినటువంటి ఆ బోధ వలన అనేక మంది మరి రాజ్యము, దేవుని రాజ్యంలోనికి చేర్చబడి ఉన్నారు, అంటే సంఘములోనికి చేర్చబడి ఉన్నారు. దానిని ఏమంటామంటే, పునఃస్థితి సంబంధమైనటువంటి స్నానము ద్వారాగా వాళ్ళు సంఘములోనికి చేర్చబడతారు, పరిశుద్ధ పరచబడిన వారుగా పిలవబడుతున్నారు, పరిశుద్ధ పరచబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి ఆత్మ యొక్క నియమము మరి ఆ రోజున ప్రారంభమైంది. మరి అపోస్తలుడైన పేతురు గారు చెప్తూ ఉన్నాడు, మరి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అంటే అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, ఆత్మవరమును పొందుకుంటూ ఉన్నారు, ఆత్మవరమును పొందుకుంటూ ఉన్నారు. మరి ఇంకేమంటున్నాడంటే, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ చెందుతుంది అనేటువంటి చెప్తుంది. అంటే ఈ వాగ్దానానికి వారసులు, అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానానికి వారసులుగా పిలవబడుతున్నటువంటి సందర్భం మనకి అర్థమైంది. అయితే ఈ విధంగా ఆత్మీయ నియమము ఆ రోజు ప్రారంభమైంది. ఆ రోజు నుంచి అపోస్తులు ఏం చేసి ఉన్నారు, ఈ రోజున మనకు ఉన్నట్టుగా వారి యొక్క బైబిళ్ళు లేవు. అంటే సంఘానికి, ప్రారంభ సంఘము 3000 మందితో ప్రారంభించబడిన సంఘానికి మరి ఎటువంటి చట్టాలు ఇవ్వాలి, ఎటువంటి ఆజ్ఞలు ఇవ్వాలి, ఏ విధంగా నడుచుకోవాలి, అంతకు ముందు ఉన్నటువంటి ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేయబడింది, ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ప్రకటించకూడదు. అయితే ప్రకటించబడకుండా ఉండాలి కాబట్టి మరి అపోస్తులు ఏం చేయాలి, సంఘంగా ఏర్పడుతున్నటువంటి వారికి వీళ్ళు ఏం చేయాలి, వాక్యాన్ని సిద్ధపరచాలి, ఆ వాక్య ప్రకారంగా నడవాలి, ఆ వాక్య ప్రకారంగా వీళ్ళు అనుసరించాలి. కాబట్టి పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపించబడి వారు ఏదైతే చెబుతూ ఉన్నారో దానిని మాత్రమే సంఘము అనుసరించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆనాటి కాలంలో మరి ఆ విధముగా ఆత్మ యొక్క నియమము చొప్పున అందరము, మేమందరం కూడా ఒకే ఆత్మ యందు పానము చేసితిమి, ఒక ఆత్మ అడుగు జాడల్లోనే మేము నడిచితిమి అనేటువంటిది మరి అపోస్తులు గాఢంగా మరి నమ్ముతూ విశ్వసిస్తూ ప్రకటిస్తున్నటువంటి మాట. మరి నేటి కాలంలో కూడా మనము కూడా ఏ విధంగా నడవాలి, ఒక్క ఆత్మ అడుగు జాడల్లోనే మనం నడవాలి. అంటే ఒక్క ఆత్మ అంటే మనం కూడా ఇప్పుడు ఆత్మను పొందుకొని మనం కూడా ప్రకటించాలంటే అది
ఆత్మ పొందుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు మనము. అంటే బాప్తిజం మనము జీవించున్న పేరు మాత్రమే, మృతులమై ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వారం మనం ఏమైపోయాము, బ్రతికిన వారం అవుతున్నాము, జీవం పొందిన వారంగా అవుతున్నాము. ఏదైతే అపోస్తుల ద్వారాగా చిత్తపరచబడి ఉన్నటువంటి స్థిరపరచబడినటువంటి వాక్యం ఉందో దానిని మాత్రమే మనము తెలుసుకోవాలి, దానిని మాత్రమే అనుసరించాలి, దానిని మాత్రమే మనము సంఘానికి ప్రకటించాలి. ఇదే అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది అంటున్నాము. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది మన పరిశుద్ధ గ్రంథంలో అంటే, అపోస్తుల కార్యములలో వాళ్ళు పెంతెకొస్త పండుగ దినాడు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రేరేపించబడిన వారు మాట్లాడినటువంటి ప్రసంగించినటువంటి బోధ దగ్గర నుంచి యూదా గ్రంథం వరకు ఉన్నటువంటి వాటన్నింటిని కూడా సంఘానికి చెప్పబడినటువంటి సంగతులు, వీటిని మాత్రమే మనం అనుసరించాలి, వీటిని మాత్రమే మనము బోధించాలి సంఘానికి. దీన్నే అంటాము ఆత్మ యొక్క నియమము. ఈ యొక్క ఆత్మ యొక్క నియమము చొప్పున మాత్రమే మనము నడుచుకోవలసినటువంటి అవసరము మనకి ఉన్నది అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఇంకొకటి ఏంటంటే, అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మనము కట్టబడాలి. మరి యొక్క పునాది వేయటానికి వీల్లేదు. ఆ పునాది ఎవరు? క్రీస్తే. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, చాలామంది అబద్ధ బోధకులు మరి లోకంలో అనేక మంది బయలుదేరి ఉండగా వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ పునాది కాకుండా వేరొక పునాది వేస్తూ ఉన్నారు. అంటే అపోస్తులు ఏ పునాది వేసి ఉన్నారు, ఆ పునాది కాకుండానే మరి యొక్క పునాదులు వేస్తూ ఉన్నారు. అంటే బైబుల్లో మరి అపోస్తులు ప్రకటించినటువంటి బోధని ప్రకటిస్తూ ఉన్నారు. మరి వారి బోధకులు అని పిలవబడవచ్చు అంటే, వారు అబద్ధికులు, అబద్ధ బోధకులు అని వారిని పిలవాలి. ఇంకేమంటున్నాను ఇక్కడ ఎఫెసీ పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయ అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనము బోధకములుగా ఎందుకు పిలవబడుతూ ఉన్నామంటే, అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడి ఉన్నారు. అదే విషయాన్ని కొరంతీయులకు రాసినటువంటి 1:10-11 చెప్పబడతా ఉంది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగో కట్టుచున్నాడు. జాగ్రత్తగా చూసుకునవలెను, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎందుకని ఈ విధంగా లేఖనాల్లో చెప్పబడింది, వేయబడినది తప్ప వేరొక పునాది వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. అంటే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. అంటే దాని మీద కట్టడం అంటే ఏంటి అంటే, ఏదైతే ఆత్మ యొక్క నియమం చొప్పున ప్రకటింపబడిందో దానిని అనుసరించాలి, దానిని మాత్రమే బోధించి దాని మీదనే కట్టబడాలి. కానీ అలా కాకుండా నేటి కాలంలో చాలామంది యొక్క అపోహ ఏంటంటే, మేము కూడా పరిశుద్ధాత్మని పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకొని మేము కూడా వాక్యాన్ని ప్రకటించాలి, అప్పుడే మరి ఆ వాక్యము మరి స్థిరపరచబడుతుంది అనేటువంటిది. ఈనాటి కాలంలో చాలామంది పరిశుద్ధాత్మను పొందుకున్నాము, పరిశుద్ధాత్మ ద్వారాగానే మేము మాట్లాడుతున్నాము అనేటువంటిది చెప్తూ ఉంటారు. అంటే మాకు బయలుపరచబడినది మేము చెబుతూ ఉన్నాం. ఆల్రెడీ అపోస్తులు ప్రవక్తులు మరి సంఘానికి కావాల్సినటువంటిది మొత్తము కూడా వారు స్థిరపరిచి ఉన్నారు. అందుకనే మనకు ఒక స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకు ఉంది అని చెప్పబడతా ఉంది. కాబట్టి ఆ విధముగానే వేయబడినటువంటి దాని మీదనే మనం కట్టబడాలి, కానీ మరి యొక్క పునాది వేయనేరకూడదు అనేటువంటిది చెప్పబడుతున్నాడు. అదే విషయాన్ని ఏమంటారంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ. నేటి కాలంలో మరి సంఘములో అనేకులు బోధకులుగా, బోధకులమైన మనము అని చెప్పబడతా ఉంది. మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అనేటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విధంగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి యూదా పత్రికలో చెప్పబడతా ఉంది. అంటే ఏం బోధ, ఏం అప్పగించారు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ? ఎప్పటి నుంచి వారు పరిశుద్ధులుగా పిలవబడతా ఉన్నారు? సంఘములోకి చేర్చబడిన వారు
పరిశుద్ధ పరచబడుటకును పరిశుద్ధ పరచబడిన వారికిని అనేటువంటిది చెప్పబడతా ఉంది. మనం ఎందుకు పిలవబడ్డామంటే పరిశుద్ధ పరచబడిన వారమే అన్నాము. అదేవిధంగా పరిశుద్ధ పరచబడుటకు పిలవబడిన వారముగా ఉంటూ ఉన్నామనేటువంటిది లేఖనాల్లో చెప్పబడతా ఉంది. కాబట్టి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడే బోధ అంటే మనకి ఏ బోధ ఉంది? అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది, అదే ఆత్మ యొక్క నియమము. మరి దీనిని తప్పకుండా దీనిని మాత్రమే మనం అనుసరించాలి, దీనిని మాత్రమే బోధించాలి. అంతేగాని మాకు బయలుపరచబడింది, మాకేదో ఆత్మను పొందుకున్నాము, ఆ ఆత్మ వలన మేము చెబుతూ ఉన్నాము అంటే అది అసత్యమైనటువంటి బోధ. ఏదైతే స్థిరపరచబడి వాక్యము ప్రకటింపబడి ఉన్నదో, సిద్ధపరచబడి ఉన్నదో అపోస్తుల ద్వారా దానిని మాత్రమే నువ్వు ప్రకటించాలి. కానీ నాకేది బయలుపరిచాడు నేను చెప్పుకుంటానంటే అది సరైనటువంటిది కాదు అనేటువంటిది లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. ఇంకొక విషయం చెప్తున్నాడు ఏమంటే దైవావేశం వలన ప్రతి ఒక్క లేఖనాలను ప్రకటించాలట. దైవావేశం వలన అంటే కలిగిన ప్రతి లేఖనాలు చూద్దాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వరకు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై ఉన్నది. మరి ఆనాటి కాలంలో వాళ్ళు దైవావేశము వలన వాక్యాన్ని ప్రకటించారు. మరి ఈ రోజున కూడా నాకు దైవావేశం వచ్చేసింది, నేను వాక్యాన్ని ప్రకటిస్తాను అని చెప్పుకుంటే అది సరైనటువంటిది కాదు. ఈరోజున దైవావేశము అంటే ఆత్మ వలన వాళ్ళు ప్రకటించారు, ఆత్మను పొందుకొని ఆ దైవావేశం వలన వాక్యాన్ని సిద్ధపరిచి స్థిరపరిచారు. దానిని ఇప్పుడు మనం ప్రకటించాలంటే ఏం చేయాలి? అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తున్నాడు ఉపదేశించుటకును. వాళ్ళు ఈ దైవావేశ్యములు ఏదైతే మనకి అందించి ఉన్నారో, స్థిరపరచబడినటువంటివి ఉన్నావో వాటిని ఉపదేశించాలి మనం. ఇప్పుడు నాకు దైవావేశ్యం వచ్చింది, నేను కూడా ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నాకు దైవావేశ్యం వచ్చేసింది, నేను బోధిస్తూ ఉన్నాను అంటే అది అబద్ధము. దైవావేశ్యం కాదు వచ్చింది, నీకు ఆ దయ్యపు ఆవేశం వచ్చిందని చెప్పాలి. కాబట్టి ప్రియులారా, ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటిది మనం లేఖనాల ఆధారంతోనే మనము తెలుసుకోవాలి. అందుకని ఏమంటున్నాడంటే వారికి దైవావేశం వల్ల ప్రతి కలిగినటువంటి ప్రతి లేఖనాన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉపదేశించాలి, సంఘానికి ప్రకటించాలి. ఆత్మ యొక్క నియమం ప్రారంభించబడిన దగ్గర నుంచి ఇంకేమంటున్నాడంటే ఖండించాలి. ఎవరైనా కానీ ఇది కాకుండా వేరేది బోధ తప్పుడు బోధ చేస్తూ ఉంటుంటే దానిని ఖండించాలంట. తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇందుకోసమే అపోస్తలులు దైవావేశం వల్ల పలికినటువంటి ప్రతి ఒక్క లేఖనాన్ని ఇప్పుడున్నటువంటి బోధకులుగా పిలువబడుతున్నటువంటి వారు ఏం చేయాలి? ఉపదేశించుటానికి ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. వారు మనకి ఒక అనుసరించేటువంటిది స్థిరమైనటువంటి ప్రవచన వాక్యం మనకు అందించి ఉన్నారు. అలాగ ఉన్నదానిని ఉన్నట్టుగా ప్రకటించాలి. ఒకవేళ అలా ప్రకటించినటువంటి వారితో ఏం చేయాలంటున్నాడు? వారిది తప్పుదిద్దాలంటున్నాడు, దాన్ని ఖండించాలంటున్నాడు, మరి హెచ్చరించాలి అనేటువంటిది చెప్పబడతా ఉంది. అందుకని ప్రయోజనకరమై ఉన్నవి అంటున్నాడు. ఇంకొక మాట ఏమంటుంటే మనం చెప్పేటువంటి బోధ దేవోక్తులు అంటే దేవోక్తులుగా ఉన్నట్లుగా చెప్పాలి, దేవోక్తులుగా బోధించినట్లుగా బోధించాలి అంటున్నాడు. అంటే దేవోక్తులు అంటే ఏంటి? దేవోక్తులు అంటే ఏమిటి? ఆ దేవోక్తులు మొదట యూదుల పరమ చేయబడి ఉన్నది అంటున్నాడు. అంటే ఏదైతే యూదులకి ఒకప్పుడు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు దేవోక్తులు అవి, అంటే దాన్ని అనుసరించిన వారు మాత్రమే వారికి నిత్యజీవం ఉంటుంది అనేటువంటిది ఒకప్పుడు దేవోక్తులు యూదుల పరమ చేయబడినది అనేటువంటి. అయితే ఇప్పుడు మనం బోధించేటువంటి బోధ ఎలా ఉండాలి? దేవోక్తులు అంటే సంఘము అనుసరించవలసినటువంటిది, దానిని మాత్రమే మనము ప్రకటించాలి. ఈ విధముగా సంఘములో ఉన్నటువంటి వారు ఈ విధముగా ఉండాలి, ఇటువంటి దానిని అనుసరించాలి అనేటువంటిది మాత్రమే ప్రకటించాలి. కానీ
వేరే విధముగా సొంత ఆ యొక్క కల్పన కథలు చెప్పుకుంటూ పోతే అది దేవోక్తులుగా చెప్పబడవు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఇటువంటి వారిని బోధకులు అని పిలవబడకూడదు, అబద్ధ బోధకులనే పిలవాలి. ఎందుకంటే దేవోక్తులుగా చెప్పట్లేదు కాబట్టి. దేవోక్తులుగా చెప్పటం అంటే ఏంటి? అపోస్తులు ప్రవక్తులు ఏదైతే ప్రకటించి ఉన్నారో ఆ ప్రకటించినటువంటి బోధనే మరి సంఘంలో బోధకులుగా పిలవబడుతున్నటువంటి వారు బోధించాలి. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, గల్తీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 1:8-9 మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను. అంటే అపోస్తులు ప్రకటించిన సువార్త ఏమిటి? ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకా మరి ఒక సువార్త ఉందంట. ఆ మరి ఒక సువార్త ఏమిటో ఇంకేమంటున్నాడు, మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత ఆయనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునూ మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి, ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. అంటే ఎంత మాట, ఎంత వాక్యం ఇది! మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకంలో వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల ఏమవుతాడంట, శాపగ్రస్తుడు అవుతాడట. అంటే వారు ప్రకటించిన సువార్త ఏమిటి? సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించారు, పునరుద్ధారుడైనటువంటి క్రీస్తును ప్రకటించాడు, ఈయన దేవుని కుమారుడుగా పిలువబడుతున్నటువంటి యేసు క్రీస్తుని ప్రకటించారు. ఇంకా చూసుకుంటే ఆయన యొక్క మరణ పునరుద్ధానానికి సాక్షులుగా నిలబడ్డారు, ఆయన మరణానికి పునరుద్ధానానికి సాక్షులై ఉన్నారు. మరి నేటి కాలంలో మరి సంఘాల్లో ఏ బోధిస్తూ ఉన్నారు? ఆయన పుట్టుకకు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు పుట్టాడు అంటే ఇంకొక 2 నెలల్లో ప్రారంభం చేస్తారు. 1 డిసెంబర్ మాసంలో ఏం చేస్తారు, యేసుక్రీస్తు మరియ కుమారుడు, మేరీ క్రిస్మస్, ఇంకా ఏం చెప్తారు, బాల యేసు, మరియ కుమారుడు అనేది ప్రకటిస్తూ ఉంటారు. అంటే యేసుక్రీస్తు ఇక్కడ అపోస్తలు చెప్తున్నది ఏమిటి, మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడవుతాడు. శాపగ్రస్తుడవుతాడు, జాగ్రత్త. ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఉపదేశించుటకు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని మరి ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును ప్రయోజనకరమై ఉన్నవి. అంటే ఈ విధముగా శాపగ్రస్తం కాకుండా ఉండాలంటే అపోస్తులు ప్రకటించినటువంటి సువార్తనే ప్రకటించాలి. వాళ్ళు పునరుద్ధానానికి సాక్షులు, మరణాన్ని పునరుద్ధానాన్ని వాళ్ళు ప్రకటించి ఉన్నారు. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్తున్నాము. వారు ప్రకటించినప్పుడు మరి అపోస్తులు ప్రకటించారు, మీరు సిల్వ వేసినటువంటి ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను అని ప్రకటించినప్పుడు వారు హృదయంలో నొచ్చుకొని మరి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వారు 3,000 మంది మరి దేవుని రాజ్యంలోనికి చేర్చబడినటువంటి సందర్భం, క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘంలోనికి చేర్చబడి ఉన్నారు. అదే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అక్కడ పొందుకున్నటువంటి వారు ఎవరు? చిన్నపిల్లలు పొందుకున్నారా బాప్తిస్మము? పెద్దవాళ్ళు పొందుకున్నారా? అంటే మేము పాపులము అని గ్రహించినటువంటి వారు, మాకు రక్షణ కావాలి అని తెలిసినటువంటి వారు, మాకు నిత్య జీవం కావాలని తెలుసుకున్నటువంటి వారు, మేము పాప క్షమాపణను పొందుకోవాలని గ్రహించినటువంటి వారు వారు మాత్రమే బాప్తిస్మం తీసుకున్నారు. ఇది కూడా ఇలాగ కాకుండా వేరే చెప్పినా కానీ శాపగ్రస్తులు అవుతారు అనేటువంటిది గ్రహించాలి. ఇంకేమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు, మేము ఏదైతే మీకు రాసి ఇచ్చామో పత్రికల ద్వారాగా దానిని మీరు చదవండి. ఆ చదివినప్పుడు మరి నేనేదైతే గ్రహించున్నానో అది మీకు తెలియపరచబడుతుంది, క్రీస్తు యొక్క మర్మము మీకు తెలుస్తుంది అనేటువంటిది పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఎఫెసీకి రాసిన పత్రిక 3:2-4 మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఒకప్పుడు పౌలు గారు చూసినట్లయితే
క్రైస్తవులను హింసించున్నటువంటి పరిస్థితి. మరి అయితే ఇక్కడేమంటున్నాడు, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన, అంటే మీ అందరి కొరకు నేను కృపను పొందుకున్న, నాకు అనుగ్రహింపబడిన కృపను విషయమై ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గుర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గుర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. అంటే ఈ రోజున కూడా నాకు దేవదర్శనం కలిగింది అనేటువంటిది చెప్పుకుంటే అది సరైనటువంటిది కాదు. నాకు దర్శనం వచ్చింది, నాకు దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఏదైతే అపోస్తుల ద్వారా ప్రకటించబడినటువంటి వాక్యం ఉందో దానిని బట్టే మనం అనుసరించాలి. కానీ ఈ ఆ రోజున అపోస్తులైన పౌలు గారు అంటున్నాడు, దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసితిని. అంటే ఒకప్పుడు నాకు దేవదర్శనం కలిగింది, ఆ దేవదర్శనం ద్వారా నాకు ఏదైతే తెలపబడిందో అవన్నీ కూడా మీకు రాశాను. దాన్ని చదువుకొని ఉంటే మీరేమంటారు, క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగినటువంటి జ్ఞానమును గ్రహించుకొనగలరు అంటున్నాడు. అయితే ఇంకొక మాట ఏమంటున్నాడంటే, స్థిరపరచబడి ఉన్నటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకోవాలట. స్థిరపరచబడి ఉన్న సంగతులనే అంటే సంఘములో చెప్పవలసినది ఏమిటి అంటే, ఏదైతే వాక్యము సంఘానికి అవసరమైనదో, సిద్ధపరచబడి స్థిరపరచబడి ఉన్నదో, ఆ స్థిరపరచబడినటువంటి దానినే జ్ఞాపకము చేసుకోవాలి అన్నాడు. యూదా పత్రికలో 1:17-18 అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని. ఇక్కడ ఏం చెప్పబడుతున్నాడు, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుని పరిహాసకులు ఉందురు అని చెప్పబడుతుంది. అయితే ఏం చేయమంటున్నాడు వాటి గురించి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు, అంటే క్రీస్తు అపోస్తలు అంటే ఎవరు, 12 మంది అపోస్తలు, మరి పూర్వమందు మీతో చెప్పిన మాటలు, మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారు ప్రకటించి ఉన్నారో పూర్వమందు, ఆ యొక్క సంగతులను ఆ యొక్క చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఇంకేమంటున్నాడంటే, పేతురు రాసిన 2:1-2 ప్రియులారా ఈ 2 మీకు ఇప్పుడు వ్రాయిచూ ఉన్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోనవలను. ఆ విషయం మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. పేతురు గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోనవలనని. మరి ఏదైతే అపోస్తలుల ద్వారాగా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో ఆ ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల ద్వారాగా ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వల్లని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచూ ఉన్నాను. అంటే నిర్మలమైన మనసును రేపుచూ ఉన్నాడు అంటే మరలా మరలా చెప్తూ ఉన్నాడు, మరలా మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అపోస్తులు ఏదైతే, మరి క్రీస్తు యొక్క అపోస్తులు ఏదైతే ప్రకటించున్నారో, వారి ద్వారా ఏదైతే ఆజ్ఞలు ఇవ్వబడి ఉన్నావో వాటిని మాత్రమే మీరు గైకొనాలి, అనుసరించాలి, వాటిని మాత్రమే మీరు జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పేతురు గారు కూడా తన కాలము దగ్గర పడుతూ ఉంది అని గ్రహించినప్పుడు తను కూడా చెప్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2 1:15 నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏదైతే అప్పటి వరకు రక్షణ సంబంధించిన మాటలను చెప్పి ఉన్నాడో ఆ మాటలన్నీ కూడా నేను చనిపోయిన తర్వాత కూడా వాటిని మరలా జ్ఞాపకం చేసుకుని, నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త చేతును అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. ఇంకోసారి ఏమంటున్నాడంటే, తిమోతికి రాసిన 2:13 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై
ఏ వాక్యాలు ప్రమాణాలు గైకొనాలి అన్నాడు? నీవు నా వల్ల వినిన హితవాక్య ప్రమాణమును గైకొనము. ఏదైతే అపోస్తుల ద్వారాగా మరి హితవాక్యములు ప్రకటింపబడి ఉన్నావో వాటిని హితవాక్య ప్రమాణమును గైకొనము అంటున్నాడు. ఇంకోసారి ఏమంటున్నాడు? అపోస్తులు ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతులు అనేటువంటిది చెప్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా ఏమంటున్నాడంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. క్రీస్తు బోధ అంటే ఏంటి? మరి ఇక్కడ మరలా క్రీస్తు బోధ అంటే 4 సువార్తలు చేసిన బోధ అనేటువంటిది వీళ్ళు అనుకుంటా ఉన్నారు. దానివల్ల ఏం చేశారంటే చాలామంది సువార్తల వరకు వచ్చి ఆగిపోయి ఆ సువార్తల్లో ఉన్నటువంటి స్వస్థతలను సూచనలను సంఘానికి ప్రకటిస్తూ ఉన్నారు. అంటే సంఘానికి ప్రకటించవలసినటువంటిది ఏమిటి అంటే ఆత్మ యొక్క నియమముని ప్రకటించాలి, అపోస్తులు ప్రవక్తులు వేసినటువంటి పునాదిని ప్రకటించాలి. ఈ విధముగా క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాదిని ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే యోహాన్ రాసినటువంటి 2వ పత్రికలో 1-9 క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. అంటే అపోస్తలులు ప్రకటించినటువంటి బోధలలో తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, అదే విధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే తండ్రి అయినటువంటి దేవుని ప్రణాళికలో యేసుక్రీస్తు వారు మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకని ఏమంటాడంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. అంటే ఏదైతే అపోస్తులు ప్రవక్తలు మరి ప్రకటించి ఉన్నారో వారు ప్రకటించిన బోధ ఎవరి ద్వారా ప్రకటించి ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారే ప్రకటించారు. అయితే పరిశుద్ధాత్మని బోధ ఎవరి బోధ అంటే యేసుక్రీస్తు నా వాటిలోనే తీసుకుంటాడు, నా మాటలే చెబుతాడు, నావన్నీ పరిశుద్ధాత్మ చెబుతాడు అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి బోధ పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ప్రకటించినటువంటి బోధ ఎవరిది? తండ్రి అయిన దేవుని బోధ. నేను నా తండ్రి మాటలే మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దీనిని ఏమంటామంటే క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండాలి. నేటి సంఘము ఏ బోధ ఎందు నిలిచి ఉండాలి? అపోస్తులు ప్రకటించినటువంటి బోధే క్రీస్తు బోధ అని గ్రహించగలగాలి. మరి ఈ విధముగా క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. మరి పిల్లారా, దేవుని అంగీకరించేవాడు ఎవరు? క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండేటువంటి వాడు, దేవుణ్ణి అంగీకరించినటువంటి వాడు అనేటువంటిది అర్థమవుతుంది. అందుకని ఏమంటాడంటే తండ్రిని కుమారుని అంగీకరిస్తారు ఈ బోధలో. ఈ బోధలో ఏ బోధలో? అపోస్తుల బోధలో, క్రీస్తు బోధలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు అనేటువంటిది అంగీకరిస్తారు. అయితే చాలామంది ఏం చెప్తూ ఉన్నారంటే ఇది క్రీస్తు బోధ కాదు. ఏ బోధ? అది ఆ అబద్ధపు బోధ, లేకపోతే అపవాది బోధ. ఏ బోధ? తండ్రే క్రీస్తు, త్రియేకుడు, త్రిత్వంలో ఏకత్వము అనేటువంటిది. ఇది అబద్ధికుని బోధ, లేకపోతే అపవాది బోధ. సంఘములో ఆ నీతి పరిచారకుల వేషాన్ని ధరింపజేసి మరి ఈ విధంగా వారి చేత బోధిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది అంటే తండ్రిని కుమారుని అంగీకరించేవాడు అంటున్నాడు. ఏ బోధ ఏదో నిలిచి ఉండని వాడు తండ్రిని కుమారుని అంగీకరిస్తాడు? క్రీస్తు బోధ ఏదో నిలిచి ఉండినటువంటి వారు తండ్రిని కుమారుని అంగీకరిస్తారు. క్రీస్తు బోధ అంటే ఏంటి? పరిశుద్ధాత్మని బోధ, అపోస్తుల బోధ, తండ్రి బోధ అనేటువంటిది గ్రహించగలిగితే మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే ఒక అబద్ధమైనటువంటి బోధనలో నుంచి సర్వసత్యమైనటువంటి బోధనలోకి నడవటం కోసమే ఒక బైబుల్ చదివే విధానము ఎలా అనేటువంటి దానిలో మనము బోధకులమని ప్రస్తుత కాలంలో పిలవబడకూడదా అనేటువంటి దాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకొకటి ఏమంటే సత్యమునకు విధేయులై ఉండాలి. ఏదైతే సత్యము అని చెప్పబడతా ఉందో ఆ సత్యానికి విధేయత చూపించాలి.
విధేయత చూపించకపోతే ఏమవుతాడు? అవిధేయుడిగా పిలువబడతాడు. మరి యేసుక్రీస్తు వారు తన యొక్క శ్రమలను బట్టి విధేయతను నేర్చుకున్నాడట. మరి ఇక్కడైతే సత్యమునకు విధేయులై ఉండాలి అన్నాడు. సత్యమునకు అంటే ఏదైతే సత్యము ఇది ప్రకటించబడుతుందో దానికి విధేయత చూపించిన వాడే నిత్య జీవానికి వారసుడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు అనేటువంటిది లేఖనాల్లో మనకు అర్థమవుతా ఉంది. అంటే చాలామంది కడతా ఉన్నారు, వాక్యాన్ని కడతా ఉన్నారు. దేనికి వారు నిలబడ్డారంటే వారు తృట్టిల్లటానికేనట, నియమించబడ్డారు, వారు కూడా నియమించబడ్డారట. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తృట్టిల్లుచున్నారు, వాక్యమునకు అవిధేయులై తృట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడ్డారు. అంటే చూడండి, సంఘములో మరి వాక్యానికి అవిధేయత చూపించేటువంటి వారు ఉన్నారట. వారు దేనికి నియమింపబడి ఉన్నారు? తృట్టిల్లటానికే. అంటే వారు పడిపోతారు, వారిని వెంబడించే వారు కూడా పడిపోతారు. అందుకనే సత్యానికి ఏం చేయాలి? విధేయత చూపించాలి, అవిధేయులుగా ఉండకూడదు. అదే విషయాన్ని తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో చెప్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 9-12 వచనాల్లో నశించుచున్న వారు అంటే ఎవరిళ్ళు చూద్దాం. తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది నశించుచున్నటువంటి వారు. అంటే బాబు ఇది యేసుక్రీస్తు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, వీళ్ళిద్దరు వేరువేరుగా ఉన్నారని సత్యము చెబుతా ఉంటే ఆ కాదు తండ్రే యేసుక్రీస్తు అనంటే వాళ్ళు ఏడకెళ్ళిపోతున్నారు, నశించటానికి, నిత్య నాశనానికి వెళ్తున్నారు. అంటే సత్యమైనటువంటి ప్రేమను వాళ్ళు అవలంబించట్లా, దాన్ని అనుసరించట్లా. మనకి దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు కాకుండా ఇంకెవరైనా మధ్యవర్తులు ఉన్నారా? అంటే కొన్ని సంఘాలు చెప్తూ ఉన్నారు ఎవరో ఎవరో ఉన్నారు మధ్యవర్తులు అని. అంటే బైబిల్ ఏం చెప్తుంది? దేవునికి నరునికి దేవునికి మనకి మధ్యవర్తి ఎవరు? క్రీస్తు యేసు అనే నరుడు మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. అయితే ఇది దీని మీదనే మనము కట్టబడాలి. కానీ ఇంకొకరు మధ్యవర్తిగా ఉన్నారు అని ప్రకటిస్తే సత్యమును అవలంబించగా ఏమంటాడు ఇక్కడ? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి అంటున్నాడు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి లోకంలో ఉందో. వాళ్ళు ఎందుకు నియమింపబడ్డారంటే తృట్టిల్లటానికి నియమింపబడ్డారు అని చెప్పబడుతు నశించు వారు తమ రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధముల సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించిండును. ఇందుచేత సత్యమును నమ్మక, ఏదైతే సత్యము ఉందో ఆ సత్యాన్ని నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. మరి వీళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, రక్షణలోకి రావాలనుకున్నారు, నిత్య జీవం కావాలనుకున్నారు, బాప్తిసం పొందారు. మరి పొందిన వాళ్ళు దేనిని అనుసరించాలి? సత్య విషయమైనటువంటి ప్రేమను అవలంబించాలి. ఇది సత్యము అని చెప్తూ ఉన్నప్పుడు ఆ సత్యాన్ని అనుసరించాలి. మరి అలా అనుసరించకపోతే ఏమవుతుంది అన్నాడు? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. వారి వద్దకు ఏం చేస్తున్నాడు? మీ ఇష్టం, మీ కర్మ, మీ దగ్గరికి ఏం చేస్తున్నాను? మోసము చేయ శక్తిని దేవుడు వారి వద్దకి పంపిస్తూ ఉన్నాడు అబద్ధము నమ్మేటట్లుగా. ఎందుకు వారు సత్యాన్ని అవలంబించట్లేదు? కాబట్టి దుర్నీతి అంత అభిలాష కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మీకు ఆ మోసం చేసేటువంటి శక్తిని మీకు పంపొచ్చు ఉన్నాను అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మనకున్నది. మరి అపోస్తులు, ప్రవక్తలు ఏదైతే స్థిరపరిచి సిద్ధపరిచి మరి ఉన్నదో ఆ యొక్క స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మనకు ఉంది. దానిని మాత్రమే సంఘముల బోధించాలి. కాబట్టి ఇవన్నీ కూడా అనుసరిస్తూ జీవిస్తూ ప్రకటిస్తున్నటువంటి వారు మాత్రమే మరి నేటి కాలంలో బోధకులు అని పిలవబడవచ్చు అనేటువంటిది చెప్పబడతా ఉంది. స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అనేది పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
19వ వచనంలో మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అంటే స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మనకుంది. ఇంకా దీనికి మించినటువంటిది ఇంకొకటి ఏమి లేదు. నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆ ఆత్మ ద్వారా నేను ఏదో ప్రకటించాలి అంటే మనకి ఇవ్వబడిన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మన బైబిల్లో? 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో మనకి ఆత్మ యొక్క నియమము ఎక్కడి నుంచి ప్రారంభమైంది? అపోస్తుల కార్యం నుండి యోధా పత్రిక వరకు ప్రారంభించబడుతుంది. అయితే మనం సంఘానికి సంబంధించిన మాటలు దీనిలోనే ఉన్నాయి కాబట్టి మనము దీనినే ప్రకటించాలి. కాబట్టి ఇది కాకుండా నాకు దర్శనం ద్వారాగా చెప్పాడు, లేకపోతే నేను పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నా దైవావేశం వచ్చింది, నేను ఎలా చెబుతాను అలా చెబుతానంటే అది వాక్యానుసారమైనటువంటిది కాదు. అందుకని స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము మన వద్ద ఉన్నది, దానిని మాత్రమే మనము ప్రకటించాలి. ఆ ప్రకటించినటువంటి వారు మాత్రమే బోధకులుగా పిలువబడతారు. ఇంకా ఏమంటున్నారంటే అపొస్తలులు నిలకడగా ఉండి మేమేదైతే నా నోటి మాటల వలన మా పత్రిక వలన మీకు బోధింపబడినటువంటి విధులనే చేపట్టండి అంటున్నాడు. ఎంత స్పష్టముగా లేఖనాల్లో అపొస్తలులు మరి బోధిస్తూ ఉన్నారు. అపొస్తలులు బోధకులుగా పిలువబడి ఉన్నారు కదా. మరి బోధకుడు అంటే తండ్రి బోధ కలిగిన వారు మాత్రమే కదా బోధకులుగా పిలువబడేది. యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని బోధన చేస్తున్నాడు కాబట్టి నేను ఒక్కడనే బోధకుడిని, మీరందరు సహోదరులు అని చెప్పాడు. కాబట్టి తండ్రి బోధ కలిగిన వాడు ఆ కాలంలో యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆ తర్వాత అపొస్తలులు మరి పరలోకానికి యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వాక్శక్తిని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆ పొందుకున్న తర్వాత వీరు ఎవరు బోధ చేస్తున్నారంటే క్రీస్తు బోధన చేస్తున్నారు, పరిశుద్ధాత్మను బోధ చేస్తున్నారు, అదే తండ్రి బోధ. కాబట్టి వీరు సంఘంలో దేవుడే బోధకులుగా నియమించాడు. అంటే బోధకులుగా నియమింపబడినటువంటి వారు ఎవరు బోధ కలిగి ఉండాలి? తండ్రి బోధ కలిగి ఉండాలి. తండ్రి బోధ కలిగిన వారు మాత్రమే బోధకులుగా పిలవబడతారు. మరి అదే బోధని మనము ప్రకటించాలి. కాబట్టి నేటి కాలంలో మనము కూడా బోధకులము అని పిలవబడవచ్చు. అందుకని ఏమంటున్నాడు, కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అని ఉంటుంది. అంటే కాలమును బట్టి చూస్తే ఎంతకాలము సంఘంలో చేర్చబడి 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కానీ ఇంకా ఎంతకాలము బోధకులుగా ఉండకుండా మీరు ఆ పాలు తాగే పసిబిడ్డలాగానే ఉంటారు అనేటువంటిది అక్కడ చెప్పబడుతోంది. బలమైన ఆహారం ఎవరు కావాలంటున్నాడు అని ఈ విధంగా కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అనేటువంటిది చెప్పబడుతోంది. ఇక్కడ ఏమంటున్నాడంటే తెస్సలను రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి అంటే స్థిరముగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అనుసరించుడి అని అంటున్నాడు. అంటే ఎంత స్పష్టంగా లేఖనాల్లో మరి అపొస్తలులు చెప్తూ ఉన్నారు దేనికి దా విధులను చేపట్టండి అంటున్నాడు. మరి అపొస్తలులు నియమింపబడినటువంటి ఆజ్ఞలను మీరు పాటించండి అని ఎందుకు చెప్పబడతా ఉంది? తండ్రి బోధ కలిగినటువంటి వారు అపొస్తలులు ప్రకటించిన బోధ కాబట్టి వాళ్ళు బోధకులుగా పిలువబడ్డారు. ఆ బోధను కలిగినటువంటి మనము మరి ఆ బోధనే అపొస్తలులు చేసిన బోధనే మనము సంఘంలో ప్రకటించాలి. ఇది నేటి కాలంలో మరి సంఘానికి కావాల్సిన బోధ ఏదో తెలియనటువంటి సంఘాలు నేటి కాలంలో 90% ఉన్నాయి. సంఘానికి ఏ బోధ చేయాలి, ఎవరి బోధ చేయాలి అనేటువంటిది తెలియట్లా. ఏమంటున్నాడు ఇక్కడ, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. సంఘానికి ఈ పౌలు గారి పత్రికలేగా, పేతురు గారి పత్రికలేగా, యాకోబు పత్రికే కదా అని చెప్పేసి అని ఈ పత్రికలు ఏం చేస్తున్నారంటే చులకనగా చూస్తూ ఉన్నారు చాలామంది. వీరు ఏంటంటే యేసుక్రీస్తు వారు స్వయంగా శరీరధారిగా ఉండి ప్రకటించాడు కాబట్టి అదే ముఖ్యమైనటువంటి బోధ, ఆ బోధని మనం అనుసరించాలి అనేటువంటి ఒక భిన్నమైనటువంటి అభిప్రాయంలోకి వెళ్ళిపోయారు. ఏది సత్యమైన బోధ, ఏది సర్వసత్యమైన బోధ? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు నేను సత్యము అంటున్నాడు. అంటే
పరిశుద్ధాత్మ చెప్తున్నాడు నేను సర్వసత్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను, సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తాను అనేటువంటిది. అంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి బోధ సున్నతి గల వారికి పరిచారకుడుగా నియమింపబడ్డాడు. నశించుతున్నటువంటి ఇశ్రాయేల్ వారికి వచ్చాడు. ఆయన ప్రత్యక్షంగా బోధించినటువంటి బోధ ఎవరు చేస్తున్నాడు? తన జిల్లాంటి ఇశ్రాయేల్కు చేసి ఉన్నాడు. మరి సున్నతి పొందిన వారికి పరిచారకుడుగా నియమబడి ఉన్నాడు. కాబట్టి మరి నేనే వెళ్ళి తండ్రి వద్ద ఉన్నటువంటి ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు. నేను చెప్పవలసిన సంగతులు ఇంకా నేను ఉన్నవి ఇప్పుడు చెబితే సహింపలేరు. చూడండి ఎంత స్పష్టంగా అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు అలా ఉంటే, మరి అపోస్తులు ప్రకటించిన బోధ పరిశుద్ధాత్మ బోధ, వారు రాసినటువంటి పత్రికలు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారే రాసి ఉన్నారు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే వారు బోధించి ఉన్నారు. ఈ పత్రికలను పక్కన పెట్టేస్తారు ఈనాటి బోధకులుగా పిలవబడుతున్నట్టు వారు. కాబట్టి మీరారా ఏది సత్యము ఏది అసత్యము, సత్యాన్ని అవలంబించండి, సత్యాన్ని ప్రేమించండి, మరి సత్యాన్ని అనుసరించండి, సత్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత మన పైన ఉన్నది. మరి ఇంకేమంటున్నాడంటే తెస్సలో రాసిన 2:13-14 సహోదరులారా మీరైతే మేలు చేయటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఎంత కఠినమైన మాట ఇది. ఏమంటున్నారు అపోస్తలులు? సంఘానికి రాస్తున్నటువంటి లేఖ ఇది, సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఎంత కఠినంగా ఉంది ఇది. ఏమంటున్నాడు? సహోదరులారా మీరైతే మేలు చేయటలో విసుకవద్దు. ఈ పత్రిక మూలముగా మీకు ఏదైతే పత్రిక రాశానో ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతను ఏం చేయమంటున్నాడు? కనిపెట్టండి. మేము చెప్పినటువంటి పత్రిక ఎవడైతే లోబడతలేదో వాడిని కనిపెట్టండి, అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యం చేయవద్దు. అతను ఏం చేయమంటున్నాడు? సాంగత్యం చేయవద్దు, అతనితో కలిసి ఉండొద్దు. చూడండి ఎంత కఠినంగా చెప్పబడుతూ ఉందో. మరి ఈనాటి కాలంలో ఎంతమంది సాంగత్యం చేయకుండా ఉండాలి మనం? సంఘములో మరి అపోస్తులు చెప్పబడిన బోధ ప్రకారంగా అయితే మరి ఈ బోధ ప్రకారంగా ఎవరితో సాంగత్యం చేయాలి చూద్దాం. ఇంకేమంటున్నాడు? తిమోతి రాసిన 2:2 నేను నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. ఎవరికి అప్పగించాలంటున్నాడు? సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. ఎవరిని పడితే వారిని అప్పగించడం కాదు, సామర్థ్యము కలిగినటువంటి వారికి అప్పగించాలి. ఏమంటున్నాడు ఇంకా? ఏమి చెప్పడానికి? నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు. ఇతరులకు బోధించుటకు ఏ మాటలు? ఎవరి మాటలు ఇవి? నా వలన అంటే, నా వలన అంటే అపోస్తులు సొంత మాటలు ఇవి. అపోస్తులు చేసిన బోధ ఎవరి బోధ? పరిశుద్ధాత్మని బోధ. పరిశుద్ధాత్ముడు చేసిన బోధ ఎవరి బోధ? క్రీస్తు బోధ. క్రీస్తు చేసిన బోధ ఎవరి బోధ? తండ్రి బోధ. మరి ఏమంటాడు ఇక్కడ? నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. సామర్థ్యమైన నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. ఏ బోధ? నా వలన విన్నటువంటి సంగతులను ఇతరులకు బోధించుటకు. ఈ విధముగా మరి అపోస్తులు ప్రకటించినటువంటి బోధ, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్త చేసినటువంటి పునాది, ఆత్మ యొక్క నియమము, స్థిరమైనటువంటి ప్రవచన వాక్యము, మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీనిని మాత్రము బోధించు వారిని మాత్రమే బోధకులు అని పిలవబడవచ్చు. నేటి కాలంలో బోధకులుగా పిలవబడవచ్చా అంటే, ఇలాంటి బోధ చేసేటువంటి వారిని బోధకులని పిలవబడవచ్చు అనేటువంటిది చెప్పబడవచ్చు. అయితే ముగించుకునేటువంటిప్పుడు కొన్ని హెచ్చరిక మాటలను చెప్పుకుందాం. ఏమిటంటే, గల్తీ రాసిన పత్రికలో 1:8-9 చెప్తున్నాడు, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల
అతడు శాపగ్రస్తుడు అవును గాక మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మనలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవును గాక దీని బట్టి మనకేమర్థమైంది ఏదైతే అపోస్తులు ప్రకటించున్నారో ఆ సువార్తను మాత్రమే మనం సంఘంలో ప్రకటించాలి అది కాకుండా వేరేది ఏదైనా బోధిస్తే శాపగ్రస్తులు జాగ్రత్త ఎంతమంది శాపగ్రస్తులుగా అవుతున్నారో ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మీకుంది ఇంకేమంటున్నాడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికిని నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును మరి జాగ్రత్త ఈ యొక్క ప్రవచన గ్రంథములో ఏదైతే ఉన్నాయో దానిని మాత్రమే ప్రకటించాలి అలాగా ప్రకటించకుండా దీనిలో ఏమంటున్నాడు ఏదైనా కలిపినా ఏదైనా తీసివేసినా ఈ గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళు మొత్తం కూడా వస్తాయి ఇంకేమంటున్నాడు జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయను మరి నిజముగా పరిశుద్ధ పట్టణంలో నాకు పాలు కావాలి జీవవృక్షంలో మాకు పాలు కావాలి మరి నిత్య జీవాన్ని మేము పొందుకోవాలి అనుకుంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటిది అపోస్తులు ప్రవక్తలు వేసినట్టు పునాది మీదనే కట్టబడాలి ఆత్మ యొక్క నియమం చొప్పునే ప్రకటించాలి అనేటువంటిది మరి అపోస్తుల బోధ మనకి అర్థమవుతా ఉంది కాబట్టి పిల్లరా మరి ఈ విధముగా చెప్పబడినటువంటి యొక్క ప్రతి ఒక్క మాట మరి మన హృదయాల్లో ఫలించాలి మన హృదయంలో ఫలించినప్పుడే ఏం జరుగుతుంది వాక్యము కార్యసిద్ధి కలగజేస్తుంది మనము విత్తనాలు చల్లినప్పుడు అది ఎలా మొలక వస్తుందో కూడా మనకు తెలియదు మనం గ్రహించలేము కానీ వాక్యము వినాలి ఎలాగా హృదయముతో మరి ఆ వినాలి వాక్యానికి తగిన విధముగా మనం హృదయాన్ని సిద్ధపరచుకోవాలి ఆ సిద్ధపరచుకున్నప్పుడు మనం ప్రకటిస్తున్నటువంటిది మేము చెప్తున్నటువంటి మాట హృదయంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వాక్యము ఆ విత్తనము ఏం చేస్తుంది తెలియకుండానే ఫలిస్తుంది ఎప్పుడో ఒక రోజున మొలుస్తుంది కాబట్టి ప్రియులారా మరి ఈ విధముగా చెప్తున్నటువంటి బోధ ఎలా ఉంటుంది అంటే అపోస్తులు ప్రవక్తలు ఏదైతే ప్రకటించున్నారో సంఘానికి మరి ఆ సంఘానికి కావాల్సిన బోధ ఏదో దానిని మాత్రమే ప్రకటించాలి అలా ప్రకటించిన వారు మాత్రమే బోధకులు అని పిలువబడతారు అనేటువంటిది అర్థమవుతూ ఉంది ఆత్మ యొక్క నియమాన్ని ప్రకటించాలి ప్రవక్తలు అపోస్తులు వేసి పునాది మీద కట్టబడాలి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలి దైవావేశం వలన కలిగిన ప్రతి ఒక్క లేఖనాన్ని మనము మరి ఉపదేశించుటకును తప్పు దిద్దుటకును ఖండించుటకును చేయాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది క్రీస్తు బోధ నిలిచి ఉండాలి సత్యానికి విధేయులై ఉండాలి స్థిరమైన ప్రవచన వాక్యానికి మనము అనుసరిస్తూ దాన్ని మాత్రమే ప్రకటించాలి ఇలా ప్రకటించినటువంటి వారు మాత్రమే బోధకులుగా పిలువబడతారు నేటి కాలములో ప్రస్తుత కాలంలో బోధకులు కానీ పిలువబడేటువంటి వారు ఎవరంటే ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారందరూ కూడా బోధకులు అని పిలువబడవచ్చు అనేటువంటిది ఈ లేఖనాల ఆధారంతో మనము చెప్పుకుని ఉన్నాం కాబట్టి చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక అందరికీ వందనాలు దేవునికి స్తోత్రములు